మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొనియుండ్రుడి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము లవ్ మస్ట్ బీ సిన్సియర్ హేట్ వాట్ ఈజ్ ఈవెల్ క్లింగ్ టు వాట్ ఈజ్ గుడ్ Romans chapter 12 verse 9. ఈ రోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ వాక్యమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు మన యొక్క ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి అని అంటే మనము చూపు ప్రేమలో ఏ స్వార్థము కానీ ఎటువంటి లాభము కానీ అత్యాశ కానీ ఉండకుండా నిజమైనదిగా ఉండాలి చెడు క్రియలను విసర్జించాలి వాటిని దూరపరుచుకొని మంచి వాటిని సత్క్రియలను అలవరుచుకొని ఉండవలను అని దేవుడు చెప్తున్నాడు ఆయన వాక్యానుసారంగా నడుచుకున్న వారిని ఆయన ప్రేమిస్తాడు ఆయన ప్రేమించిన వానికి ఏ కొదువై ఉండదు కీడు చేయటం అని చేయము సమాధానమును వెతికి దానిని వెంటాడుము దేవుని ఉపదేశానుసారమైనదిగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండియు నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు సెలవిస్తున్న ప్రకారం మనం కేవలం వినువారముగా ఉండకుండా వాటిని పాటించువారముగా ఉండాలి ఆయన మన నుండి కోరుకునేది ఏమిటంటే మనము నామకార్థమైన విశ్వాసుల వలె ఉండకూడదు నిజమైన విశ్వాసుల వలె జీవించాలి అని నిజమైన విశ్వాసి ఎవరు అంటే దేవుడు చెప్పిన మాటలకు లోబడి ఆయన చూపిన బాటలో నడుస్తూ వాక్యానుసారముగా జీవించువారే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అను ఆజ్ఞ మనమందరము వినియున్నాము కానీ మన వలె మనము ఇతరులను ప్రేమించగలుగుతున్నామా మనల్ని మనము జాగ్రత్త చేసుకున్నట్లు ఇతరులను జాగ్రత్త చేస్తున్నామా ఇతరుల వరకు ఎందుకు మన తల్లిదండ్రులను మన సహోదరి సహోదరులను నీ భర్త లేదా నీ భార్యను నిన్ను నీవు ఏ విధంగా ప్రేమిస్తున్నావో నిన్ను నీవు ఏ విధంగా ఇష్టపడుతున్నావో అటువంటి వాత్సల్యతను చూపగలుగుతున్నామా అని మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి నీవు వారిని ప్రేమిస్తున్నావు అని చెబుతూనే వారిపై కక్ష పెంచుకుంటున్నావు వారు మంచి కార్యములు చేస్తే ఓర్వలేకపోతున్నావు వారి యొక్క ఘనతను చూసి ఈర్షపడుతున్నావు మరి అప్పుడు అది నిజమైన ప్రేమ కాదు కపటమైన ప్రేమ వారిని ప్రేమిస్తున్నావు అనే భ్రమలో ఉండడమే కాకుండా వారిని కూడా నమ్మిస్తున్నావు ఈ విధంగా ఆయన బిడ్డలమైన మనము జీవించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు మరి మనము నిజమైన ప్రేమను నిష్కపటమైన ప్రేమను ఏ విధంగా అలవరుచుకోవాలంటే ప్రభు సెలవిచ్చిన రీతిగా చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకొని జీవించాలి సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దూషణయు సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అని భక్తుడు సెలవిస్తున్నాడు ఆయనకు ఆయాసకరమైన వాటిని మనం విడిచిపెట్టినట్లయితే మంచి చేయుట మనము అలవాటుగా మార్చుకున్నట్లయితే మనలో నిస్వార్థమైన ప్రేమ పడుతుంది నిష్కపటమైన ప్రవర్తనతో ఉండగలుగుతాము యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే గర్వము దుర్మార్గత కుటిలమైన మాటలు ఆయనకు అసహ్యములు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినలా నీ దేవుడు నీ చలికాండ్ర కంటే హెచ్చుగా నుండునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఆశీర్వదిస్తాడు అందును బట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా మనము నిష్కపటమైన ప్రేమను కలిగి వాటిని హత్తుకుని జీవించు వారముగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే నీవు దేవుని నుండి ఆశీర్వాదములను పొందుకోగలుగుతావు మరి మనలో ఎంతమంది దేవుని వాక్యమునకు లోబడి జీవిస్తున్నాము నిజమైన విశ్వాసి వలె బ్రతుకుతున్నామా ఒక్కసారి ఆలోచన చేయాలి దేవుని సన్నిధికి వస్తూనే మనతోటి వారితో పైకి మంచిగా మాట్లాడుతూనే లోపల మాత్రం వారిపై అసూయ కోపము ద్వేషము చెడు అభిప్రాయము కలిగి ఉండి జీవిస్తే మనము ఆశీర్వదింపబడతామా నా కుమారుడంటే నాకు ప్రేమ నా తల్లిదండ్రులంటే నాకు ప్రాణం నా భర్త నా భార్య అంటే నాకు సర్వస్వం అని చెప్పుకునే మనము వారిని మాత్రం దేవుని సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నం చేయం నిత్య నరకంలో పడిపోతున్నా ఆనందిస్తాం నిజమైన రక్షణ ఏసయ్యా అని మాత్రం వారికి చెప్పము అలాంటప్పుడు మన ప్రేమ నిస్వార్థమైనదని ఎలా చెప్పగలం నిజమైనదని ఏ విధంగా నిరూపించగలం కాబట్టి మనము నిజమైన విశ్వాసముగా ఉంటూ నిస్వార్థమైన ప్రేమతో మన తోటి వారిని నరకము నుండి రక్షిస్తూ చెడుని ద్వేషించి మంచిని ప్రేమిస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలి ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా ప్రభ ఆయా వాక్యము ద్వారా ఆయా మీరు మాతో మాట్లాడారు ప్రభ అయా మా యొక్క ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి అని మనం చూపే ప్రేమ ఏ స్వార్థం లేకుండా ఎటువంటి లాభము లేకుండా అత్యాశగాని లేకుండా ఉండాలని ఆయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు అయ్యా మరి అలా ప్రేమించే మనసు ప్రతి బిడ్డలకును మీరు దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా మరి వారిని బలపరచండి మీ యొక్క కృప మీ కాపుదల బిడ్డలతో ఉంచండి నా తండ్రి అయ్యా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఎటువంటి అనారోగ్యమైన మీరే బిడ్డలు స్వస్థపరచండి అయా స్వస్థపరచు ఏ నేనే అంటున్నారు తండ్రి అయా మరి బిడ్డలను మీరు స్వస్థపరచండి ప్రభా అయా విశ్వసించువాడు కలవరపడని అన్నట్లుగా ప్రభా మరి బిడ్డలు మీపై విశ్వాసం ఉంటుండగా ప్రభా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందనే రీతిగా ప్రభా బిడ్డలు మీరు స్వస్థపరచండి ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగమైనప్పటికీ యేసు నామముల విడుదల దయచ్చేయండి నా ప్రభావ విశ్వసిస్తుండగా కార్యమును జరిగించండి నా ప్రభావ ఆర్థిక సమస్యల నుండి విడిపించండి అప్పుల భారము నుండి ఏసు నామముల విడుదల దయచేయండి ఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభావ మరి గర్భఫలమును దయచ్చేయండి అయ్యా వారికి ఉన్న సమస్యను వేస్తున్నాములో దూరపరచండి నా ప్రభ మీలో సంతోషించే భాగ్యము వారికి దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి అయా మరి తండ్రి ఇంకా తండ్రి జాబు నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు తండ్రి అయా ప్రార్థిస్తుండగా సహాయము దయచేండి మంచి జాబును పొందుకొని మీ సన్నిధిలో సంతోషించే భాగ్యం దయచేయండి ప్రభావ మ్యారేజ్ నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డలకు సాటి అయిన సహకారిని మీరు దయచేయండి ఆయా చేతి పనులు చేసుకునే బిడ్డలను దీవించండి మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున్న ప్రభా మరి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వారిని దీవించండి అయ్యా వారు చేస్తున్న ఆ యొక్క బిజినెస్ లో ఫలవంతంగా ఉండులాగున్న సహాయము దయచేయండి నా ప్రభా అదే విధంగా నా తండ్రి దూరదేశంలో ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభా వారికి సంపూర్ణమటువంటి ఆరోగ్యాన్ని దయచండి అదే విధంగా నా తండ్రి ఈ రోజున ఎందరైతే మీ యొక్క పరిచర్యను చేస్తున్నారో ప్రతి బిడ్డను అయ్యా మీరు దర్శించండి వారికి మీరు తోడుగా ఉండండి నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేసి ప్రభ ఇంకా మీ సేవలో బహుబలంగా వాడబడుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున కోర్టు సమస్యలతో ఉన్నారో వేసు నామములు విడిపించండి వారి పక్షాన న్యాయము తీర్చండి తండ్రి మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము నా ప్రభా మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డల కుటుంబాలలో శాంతి లేక సమాధానము లేక దుఃఖముతో కన్నీటితో మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా తండ్రి అయా సహాయము దయచేయండి భార్య భర్తల మధ్య విభేదాలను తీసివేయండి వారి కుటుంబాన్ని కట్టండి నా ప్రభావ చిన్న బిడ్డలకు తండ్రి మీరు తోడై ఉండండి యవనస్తుల్లో మంచి మార్గంలో వారు నడుచుటకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి వృద్ధుల మీరు బలపరచండి శారీరకంగా ఆధ్యాత్మికంగా వారిని మీరే బలపరిచి మీ కృపతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసయ్య దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము నా తండ్రి ఆమె ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి స్థిరపరచునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక